జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2015లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ 100 కోట్లు ఇస్తా అని నిధులు విడుదల చేయలేదని, కొండగట్టుకు 100 కోట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నామని, వేములవాడ దేవస్థానం నిధులు లెక్క కానివ్వద్దని అన్నారు. తిరుపతికి ప్రత్యామ్నాయంగా ఆధ్యాత్మికంగా టూరిజంగా యాదాద్రి నిర్మించారు, సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనను ఆహ్వానిస్తున్నారు. దాన్ని ఏదైతుందో వేములవాడ దేవస్థానం ప్రకటింపజేసినట్టుగా నిధులక కార్యక వేములవాడలో ఏదైతే 10 సంవత్సరాలు 100 కోట్లు ఇస్తారు. 2015లో ఏదైతుందో 2015లో 10 సంవత్సరాలు 100 కోట్లు ఇస్తారట. 15 అంటే 6 8 8 బడ్జెట్. ఇది 8వ బడ్జెట్. మన గోనీరు పూడ్చడానికి కొరకు ఏదైతుందో ఆ పూడ్చబడేటువంటి యొక్క 30 ఎకరాల చెరువు ప్రత్యామ్నాయంగా 30 ఎకరాలు సేకరించి అస్తుంది. మరి ఆయన ఆలోచనలు తెలియదు కానీ నా కోనేరు పూడ్చి మళ్ళీ తిరిగి ఆ జలాశయాన్ని ఏదైతే విస్తృప చేయబడలేకపోవడంతో వేములవాడ పట్టణంలో ఏదైతుందో భూగర్భ జల మట్టం పోయింది. అది చెరువు విస్తృత దాదాపు 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు పైన ఉంటుంది. అందులో 30 ఎకరాలు ఏదైతుందో ఆ టెంపుల్ కానుకొని దాన్ని నింపేసి నింపి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఏ జలాశయమే కానీ దాన్ని పూడ్చినప్పుడు ఏదైతుందో అంత ప్రత్యామ్నాయంగా ఏదైతుందో నేను మళ్ళీ కొత్త జలాశయం నిర్మాణం దానికి అనుబంధంగా ఇంకా 30 ఎకరాలు సేకరించి ఇది మొదటిసారి ఇస్తాను 100 కోట్లకి వెళ్ళి ఇది చేసిండాలి. కొండగట్టు గట్ల కానియద్దని చెప్పి ఆ ఇస్తానే 100 కోట్లైనా మంచిది, ఇస్తానే 100 కోట్లైనా మంచిది. దీక్ష విరమణ సంబంధించినటువంటి మాల విరమణ ఉంటుంది కదా, కొండగట్టు ఆంజనేయ స్వామి పడుతుంది, అది అసంపూర్తిగా ఉండడంతో ఏదైతుందో పాపం పడరా ఇక్కడ పడుతుంది. చౌల్ట్రీస్ అంతా 30 ఉంటే ఏదైతుందో 15 16 భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 15 16 ఏదైతుందో అక్కడి అందులో పనిచేసే ఉద్యోగస్తులకు అర్థం చౌల్ట్రీస్ అంత 30 ఉంటే అక్కడ సగం ఏదైతే భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి, సగం ఏదైతుందో ఆ దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగస్తులు వాళ్ళ నివాసి తరగతి ఉపయోగించుకుంటారు. భక్తులకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కేవలం 15 మాత్రం అనుకోవాలి. మాస్టర్ ప్లాన్ లేదు, ఇంతలో మాస్టర్ ప్లాన్ లేదు, వేములవాడ అంతే ఇదంతే అని మొత్తం తెలంగాణలో ఏదైతే నిజంగా అభివృద్ధి చేసిందంటే యాదగిరి గుట్ట చేసింది. డెఫినెట్లీ మస్ట్ అప్రిషియేట్ ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులలో తిరుపతి ప్రత్యామ్నాయంగా యాదగిరి గుట్టను మాత్రం ఏదైతుందో అది ఒక పుణ్యక్షేత్రంగా అంటారా, పర్యాటక ప్రాంతంగా అంటారా, అది మాత్రం అభివృద్ధి చేయలేదు.